హలో ఫ్రెండ్స్, కథల హరివిల్లుకి స్వాగతం. మీ అందరికీ నా నమస్సుమాంజల్లు. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథలు పుస్తకం నుండి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాసిన కథ. దాని పేరు బియ్యంలో బెడ్డలు. రత్నాకరుడనే ఒక భాగ్యవంతుడి వద్ద సుధాముడనే ఒక పనివాడు ఉండేవాడు. వాడు యజమాని చెప్పే ఎలాంటి పనినైనా సరే విసుక్కోకుండా ఓపిగ్గా శ్రద్ధగా చేసేవాడు. రత్నాకరుడు కూడా సుధాముడినెంతో అభిమానంగా ఇంట్లో మనిషిలా చూసుకునేవాడు. ఇలా ఉండగా ఒకరోజున రత్నాకరుడింటికి ధనగుప్తుడనే దూరపు బంధు ఒకతను వచ్చాడు. ఆయనకు నోటి దురుసు ఎక్కువ. చీటికి మాటికి పనివాళ్లపై విరుచుకుపడి వాళ్లను నోటికి వచ్చిన మాటలు అనేవాడు. ఆ విధంగా ఒకరోజున ఆయన సుధాముణ్ణి కూడా అకారణంగా అనరాని మాటలు అన్నాడు. ఎన్నడూ మాటపడి ఎరుగని సుధాముడు యజమాని ముఖం చూసి ధనగుప్తుడినేమీ అనలేక ఏడుస్తూ ఉండిపోయాడు. రత్నాకరుడు ధనగుప్తుణ్ణి పక్కకు పిలిచి, తప్పు చేసినప్పుడే నేను సుధాముణ్ణి మంచి మాటలతో మందలిస్తాను, అలాంటిది నువ్వు వాడిని ఈ రోజున అకారణంగా తిట్టావు, ఇది మంచి పద్ధతి కాదు అని మందలించాడు. ధనగుప్తుడు వెంటనే, గొప్పవాళ్లకు నోటి దురుసు ఉంటుంది, దాన్ని ఎవరి మీద ప్రదర్శించగలం? రాజులపై చూపిస్తే కారాగారం పాలవుతాం, సాటివారిపై చూపిస్తే స్నేహితులందరూ శత్రువులవుతారు, సామాన్యులపై చూపిస్తే వ్యాపారం దెబ్బతింటుంది, భార్యాబిడ్డలపై చూపిస్తే ఇంట్లో సుఖశాంతులు ఉండవు. అందుకే మనం అవసరానికి మించిన పనివాళ్లను పెట్టుకుని నోటి దురుసుకు తగ్గ తిట్లన్నీ తిట్టుకోవాలి. తిట్టు పడడానికి కాకపోతే పనివాళ్ళెందుకు అని అంటాడు. ఇదంతా విన్న రత్నాకరుడు చిరాకు పడుతూ, పనివాళ్ళని తిడితే మనకు పనివాళ్లే దొరకకుండా పోతారు అని అన్నాడు. దానికి ధనగుప్తుడు, ఈ దేశంలో ఎన్ని మాటలన్నా పడి పనిచేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు, దారిద్ర్య బాధ అలాంటిది, పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెత ఉండనే ఉంది కదా అన్నాడు. అయితే మాత్రం అకారణంగా తిట్టడం తప్పు కాదా? అసహాయత వల్ల వాడేమీ అనకపోయినా మనసులో వాడు తిట్టుకునే తిట్లన్నీ శాపాలై మనల్ని బాధించవా అని అడిగాడు రత్నాకరుడు. దానికి ధనగుప్తుడు నవ్వి, అందుకొక ఉపాయం ఉంది. ఏ కారణం లేకుండా తిట్టామనిపించినప్పుడు తరువాత మనం పనివాడిని పిలిచి మంచిగా మాట్లాడి ఒక వెండు కాసు ఇచ్చామంటే సరి, ఆ పనివాడు మళ్ళీ మనమెప్పుడు తిడతామా అని ఎదురుచూస్తూ ఉంటాడు అని అన్నాడు. అసలు పనివాళ్ళని తిట్టడమెందుకు అని అడుగుతాడు రత్నాకరుడు. పనివాళ్లను అదే పనిగా తిట్టడం వల్ల మన దగ్గరున్న తిట్లన్నీ ఖర్చైపోయి భార్యాబిడ్డలను ఆయన వాళ్లను అనడానికి ఇంకేమీ మిగలవు. అప్పుడు జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. నీ సుధాముడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను చూడు అంటూ ధనగుప్తుడు సుధాముణ్ణి పిలిచి, ఇందాక నిన్ను ఊరికే తిట్టానని ఏమీ అనుకోకు, అప్పుడప్పుడు వెర్రి కోపంలో నేనేమంటానో నాకే తెలీదు, ఇదిగో ఈ రెండు కాసులు దగ్గరుంచుకో అంటూ రెండు వెండి కాసులు వాడికిచ్చి, బియ్యంలో బెడ్డలు కలిస్తే ఏరి పారేస్తాం తప్ప బియ్యాన్ని ద్వేషించం కదా, అలాగే నా తిట్లు నువ్వు మర్చిపోవాలి అని అంటాడు. ఆ సాయంత్రం సుధాముడు గట్టిగా ఎవరినో తిడుతున్నట్టు వినిపించి రత్నాకరుడు ధనగుప్తుడు వాడు పనిచేస్తున్న గదిలోకి వెళ్ళారు. ఆ సమయంలో సుధాముడు బియ్యంలో బెడ్డలేరుతున్నాడు. ఎవరినిరా తిడుతున్నావు అన్నాడు రత్నాకరుడు ఆశ్చర్యంగా. ఈ బియ్యం అమ్మిన షావుకారునండి అన్నాడు సుధాముడు. ఆయనేం చేశాడురా నిన్ను అని అడిగాడు రత్నాకరుడు ఆశ్చర్యంగా. సుధాముడు ఒక క్షణం ఆగి, ఈ బియ్యం నిండా బెడ్డలేనండి, వరి మొక్కకు బెడ్డలు కాయవు,
పంట పండించిన రైతు ధాన్యంలో బెడ్డలు కలపలేదు. ధాన్యం దంచిన పనివాళ్ళెవరు? బెడ్డలు కలపరు. ఆఖరుకు భూమాత కూడా తనకు తానే బియ్యంలో కలిసే ఇలాంటి బెడ్డల్ని తయారు చేయదు. ఈ బెడ్డల్ని బియ్యంలో కలిపింది స్వార్థపరుడైన షావుకారే. బెడ్డలను ఏరిపారేస్తే బియ్యం బాగుంటాయని నాకు తెలుసు, కానీ ఏరేటప్పుడు బెడ్డ బెడ్డకు ఆ షావుకార్ని తిట్టి శపించకపోతే నా కసి తీరుతుందా? ఈ విషయం నన్నే కాదు, బెడ్డల బియ్యం కొన్నా ఎవరినైనా అడగండి, చెప్తారు అని అంటాడు. రత్నాకరుడు సుధాముణ్ణి మరేమీ ప్రశ్నించకుండా అక్కడి నుంచి ధనగుప్తుడితో ఇంట్లోకి తిరిగి వచ్చాక, అంతా విన్నావు కదా ధనగుప్తా అని అడిగాడు. విన్నాను, నీ నౌకరు సుధాముడు సామాన్యుడు కాదు అన్నాడు ధనగుప్తుడు. రత్నాకరుడు నవ్వి, మనం నౌకర్లను అయినదానికి కానిదానికి తిట్టి బహుమతులిచ్చినంత మాత్రాన వాళ్లకు మనపై రేగే కసిని పోగొట్టలేం. తాత్కాలికంగా వాళ్ళు సంతోషించవచ్చు అంతే అని అన్నాడు. ధనగుప్తుడు అందుకు అవునన్నట్టు తల ఊపుతూ, ఈ క్షణం నుంచి నౌకర్ల పట్ల నా ప్రవర్తనను సరిదిద్దుకుంటాను. సుధాముడు నాకొక మంచి గుణపాఠం నేర్పాడు. అలా గుణపాఠం నేర్పాడని చెప్పి వాడికిప్పుడు నేను బహుమతేం ఇవ్వబోవడం లేదులే అంటూ నవ్వాడు. మనం జీతం ఇస్తున్నాం కదా అని మన కింద పనిచేసేవారిని అనవసరంగా చిరాకు పడటం, తిట్టడం లాంటివి చేయకూడదు. మనం ఎవరితోనూ దుర్భాషలాడకుండా స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉండాలి. ఇంతటితో కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.